హలో ఎవ్రీవాన్ రజనీకాంత్ చరణ్ రాజ్ కన్నడ ప్రభాకర్ ఎన్టీ రామారావు రావు వీళ్ళందరికీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోకి సంబంధమే ఉంది వీళ్ళందరికీ డబ్బింగ్ చెప్పిన ఒక తొలితరం అద్భుతమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పరిచయం చెబుతున్నాను మనందరికీ తెలుసు సౌత్ ఇండియా సూపర్ స్టార్ అలాగే ఇండియాలో కూడా ప్రతి ప్రాంతంలో తనకి అభిమానులు ఉన్నారు హిందీలో కూడా ఎన్నో సినిమాలు చేశారు వేరే దేశాల్లో కూడా ప్రత్యేకంగా తనకి అభిమానులు ఉన్నారు రజనీకాంత్ గారు తమిళంలోనే కాదు కెరీర్ తొలినాళ్లలో హిందీలోనూ చేశారు అలాగే తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చేశారు తెలుగులో తన ప్రతి సినిమాకు ఎవరో ఒకరు డబ్బింగ్ చెప్పారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా అప్డేట్ అయిన తరుణంలో అంతకుముందు కూడా గత దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రజనీకాంత్ గారికి ఎవరు డబ్బింగ్ చెప్తున్నారో అందరూ ఎవరైనా చెప్పగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు మనో గారు చెప్తున్నారు అంతకుముందు సాయి కుమార్ గారు చెప్పారు కానీ సాయి కుమార్ గారి యుగం ప్రారంభానికి ముందు రజనీకాంత్ గారికి తన తొలితరం సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు చెప్పిన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను అలాగే చరణ్ రాజు కూడా కొన్ని సినిమాల్లో ప్రతిఘటన లాంటి సినిమాలు డబ్బింగ్ చెప్పారు దాంతోపాటుగా కన్నడ ప్రభాకర్కి కూడా కొన్ని సినిమాలు చెప్పారు ఎన్టీ రామారావుకి మనం ఊహించలేమిది తనకు కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు విలక్షణ నటుడు రావు గోపాల్ రావు గారికి కూడా ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు అలాగే శివాజీ గణేషన్ గారికి రెండు మూడు సినిమాలో డబ్బింగ్ చెప్పారు సో ఇంత ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు రజనీకాంత్ గారి ప్రతి సినిమాకు ఈయన డబ్బింగ్ చెప్పారు అడపాదడప ఒకటో రెండో మినహాయించి దాని తర్వాత ఒకరిద్దరు చెప్పారు తప్ప ప్రతి సినిమాలో ఆయనే డబ్బింగ్ చెప్పారు ఆయన ఎవరు అంటే దశరథ రామరెడ్డి ఈయన గురించి తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఇంకా అసలు మాకు డబ్బింగ్ అంటే తెలియదు అసలు ఆ ఆర్టిస్టులు ఎవరు తెలియని రోజులు వాళ్ళంతా కూడా చెన్నైలో ఉన్న సందర్భంలో ఆ రోజుల్లో రజనీకాంత్ గారికి ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలుసుకొని ఆయన ఫోటో సంపాదించి ఆయన వివరాలు సంపాదించడానికి చాలా టైం పట్టింది బట్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ యు రజనీకాంత్ గారికి సెవెంటీ ఎయిట్ నుంచి అంటే అన్నదమ్ముల సవాల్ అన్న సినిమా నుంచి ఎయిటీ ఎయిట్ వరకు ఎన్నో సినిమాలకి దశరథరామిరెడ్డి గారు డబ్బింగ్ చెప్పారు ఒకసారి అవి ఏ ఏ సినిమాలో చూద్దాం రజనీకాంత్ గారు కృష్ణ గారితో కలిసి నటించిన అన్నదమ్ముల సవాల్ రామ్ రాబర్ట్ రహీం ఇద్దరు అసాధ్యులే ఈ మూడు సినిమాల్లో కూడా దశరథరామిరెడ్డి గారు తనకి డబ్బింగ్ చెప్పారు రజనీకాంత్కి అలాగే ఎన్టీఆర్తో నటించిన టైగర్ సినిమాలు కూడా రెడ్డి గారు తనకి డబ్బింగ్ చెప్పడం జరిగింది శోభన్ బాబు గారితో జీవన పోరాటం సినిమాలు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు అంతేకాదు చిరంజీవితో మెగాస్టార్ చిరంజీవితో బందిపోటు సింహం కాళీ అన్న రెండు సినిమాలు నటించారు తెలుగులో ఈ రెండింటి కూడా రెడ్డి గారే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది దీంతో పాటుగా వయసు పిలిచింది అందమైన అనుభవం అమ్మ ఎవరికైనా అమ్మ దెబ్బ మీద దెబ్బ ధర్మ యుద్ధం ఊరికొక్కడు జ్వాల కంచుకోట మునగాడు ఇలా దాదాపు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు సినిమాలకి రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది రెడ్డి గారు డబ్బింగ్ చూస్తుంటే మనకి అర్థమైపోతుంది నిజంగా రజనీకాంత్ గారే ఒరిజినల్గా చెప్పారేమో అన్నంత మ్యాన్ రీజన్తో చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆ సినిమాలు చూస్తే దాని తర్వాత రజనీకాంత్తో పాటుగా చరణ్ రాజ్ చరణ్ రాజు ఎన్నో సినిమాల్లో విలన్గా చేశారు మన తెలుగులో ఆ చరణ్ రాజు వాయిస్ ఎవరి దాని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు చరణ్ రాజ్కి ప్రతిఘటన దొంగముగుడు స్వయం కృషి ఇలా ఒక పదిహేను ఇరవై సినిమాల్లో దశరథరామిరెడ్డి గారే తనకి డబ్బింగ్ చెప్పడం జరిగింది దాంతో పాటుగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే మనకి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పనక్కర్లేదు ఆయనకి ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారు ఎర్రకోట వీరుడు అన్న ఒక సినిమా అది స్ట్రెయిట్ సినిమానే దాంట్లో ఎన్టీ రామారావు గారికి రెడ్డి గారు తన వాయిస్ ఇచ్చారు మీరు యూట్యూబ్లో ఉంది కావాలంటే చూసుకోవచ్చు దాంతోపాటుగా రావు గోపాలరావు గారికి జగత్ కిలాడీలు అన్న సినిమాలో ఒక దొంగల నాయకుడిగా నటించారు రావు గారికి ఆ సినిమాలో కూడా రెడ్డి గారు తన వాయిస్ ఇవ్వడం జరిగింది ఇలా తన కెరియర్లో ఎంతోమంది ఆర్టిస్టులకి తొలితరంలో డబ్బింగ్ చెప్పి గాత్ర దానం చేశారు అయితే రెడ్డి గారు తాను డబ్బింగ్ ఆర్టిస్టే కాదు దాదాపు పదిహేను ఇరవై సినిమాల్లో తను నటుడిగా కూడా నటించారు కొన్ని సినిమాల్లో అయితే సినిమాల్లో నటుడిగా కన్నా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకి ఎక్కువ పేరు వచ్చింది తను చాలా బిజీగా ఉన్నారు తను ఆర్టిస్ట్గా ఏ ఏ సినిమాల్లో చేశారో చూద్దాం పెంపుడు కూతురు అన్న సినిమాలో జ్యోతిష్కుడిగా కనిపిస్తారు కమిడియన్ బాలకృష్ణతో ఒక సీన్ ఉంటుంది అలాగే చిక్కడు దొరకడు ఎన్టీఆర్ సినిమాలో కృష్ణకుమారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు కలెక్టర్ జానకిలో ఒక డాక్టర్ క్యారెక్టర్ పూజాఫలం చిత్రంలో ఒక డాక్టర్ క్యారెక్టర్ అలాగే ఎన్టీఆర్ నటించిన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అన్న సినిమాలో ఒక గురువు క్యారెక్టర్ పోషించారు ఎన్టీఆర్కి ఉపదేశం చేసే ఇలా దాదాపు పదిహేను ఇరవై సినిమాల్లో ఆయన నటించారు దాంతోపాటుగా అసలు ఆయన పద్యాలు అద్భుతంగా పాడేవారంట కొన్ని సినిమాల్లో ఆయన కోరస్ కూడా కోరస్ కూడా పాడారంట అలా ఎన్నో సినిమాలకి ఆయన డబ్బింగ్ చెప్పారు ఇవి కొన్ని మాత్రమే అంటే రజనీకాంత్కి తొలితరంలో ఎవరు డబ్బింగ్ చెప్పారు అని నేను ఒకసారి వెతికితే నాకు తెలిసిన విషయాలన్నీ ఇవన్నీ సో తొలితరంలో ఇంత ఇంతమంది సూపర్ స్టార్స్కి డబ్బింగ్ చెప్పి తనకంటూ ఒక ప్రత్యేకమైన డబ్బింగ్ స్టైల్ని సృష్టించుకున్న శ్రీ దశరథరామరెడ్డి గారు ఇవన్నీ నాకు తెలియడానికి ముఖ్యంగా శ్రీ ఆర్సీఎం రాజు గారు ఫస్ట్ స్టార్టింగ్లో రజనీకాంత్ గారికి ఎవరు డబ్బింగ్ చెప్పారన్నప్పుడు ఆయన నాకు విషయం చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నాకు తెలియచేసింది వాళ్ళ అబ్బాయి ఉమారెడ్డి గారు ఆయన కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళ నాన్నగారి గురించి ఎంతో ఓపికగా ఆయన ఫోటోలన్నీ వెతికి నాకు పంపించి ఆయన చేసిన సినిమాలు ఆయన డబ్బింగ్ చెప్పిన సినిమాల గురించి నాకు ఈ వివరాలన్నీ తెలియచేశారు సో ఇలాంటి ఎంతోమంది డబ్బింగ్ ఆర్టిస్టులు మనకు తెలియకుండా తెరమరుగైపోయారు కనుమరుగైపోయారు అలాగా పాత తరంలో అలాగే కొత్త తరంలో డబ్బింగ్ ఎవరెవరు చెప్తున్నారు వాళ్ళ వాయిస్ మనం వింటున్నాం కానీ మనం గుర్తించలేకున్న కొంతమంది వ్యక్తుల్ని ఈ సిరీస్లో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ వ్యూయర్స్ నేను ఆర్సీఎం రాజు ఫిలిం డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్కు సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న తెర మీద కనపడేటటువంటి ఎంతోమంది నటీనటులకి గాత్రదానం చేసిన ఎందరో గొప్ప గొప్ప డబ్బింగ్ కళాకారుల గురించి ఫ్రమ్ బ్లాక్ అండ్ వైట్ టు ఈ రోజు వరకు కూడా తెలుసుకోవాలన్నా ఎన్నో మంచి మంచి వీడియోస్ మీకు అందించే జేఎస్ అరవింద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి